అదే నా ఫేస్లో రంగులు చేంజ్ అయినాయి. నాగార్జున గారు వీడియో ప్లే చేశారు. బాడీ షేమింగ్ చేస్తుంది, లేకపోతే బాడీ షేమింగ్ వస్తుంటే సరి వస్తుంటే భూకంపం వచ్చినట్టు ఉంటుందా నీకు? ఈరోజు నాగార్జున గారు నీకు భూకంపం వచ్చేలా చేస్తారు చూడు. అంటే చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఓకే అడిగేది క్వశ్చన్, వీడియో ప్లే చేసేది అది చాలు. చూద్దాం ఏ లెవెల్లో నాగార్జున గారు క్లాస్ పిక్తారు, అసలు ఎలా డిఫెండ్ చేసుకుంటుంది చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంది, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్, ఎక్సైటెడ్. ఓకే ఇది వచ్చి ప్రోమో వన్ రివ్యూ. ఇది ప్రోమో వన్ ఇందాక రిలీజ్ అయింది, బాగుంది. స్టార్ట్ అయింది మంచి సెక్సీ డ్యాన్స్ తోటి, బాగుంది. అండ్ నాగార్జున ఎంట్రీ వచ్చి ఎంటర్ అయ్యారు. అండ్ సెన్షియస్ డ్యాన్స్, హౌస్ మేట్స్ ఇద్దరిని సెన్షియస్ డ్యాన్స్ చేయమని నాగార్జున గారు అడిగితే ఏమాత్రం మొహమాట పడకుండా హమీదా అండ్ ఆశ రెడ్డి చేస్తారు. హమీదా అయితే పిచ్చెక్కేస్తుంది. హమీదా ఈ మధ్య అందంతో చంపి పడేస్తుంది. ఈరోజు ఈ డ్యాన్సు, నిన్న ఆ శారీలో ఆ అందం, మొన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ అందం, అంతకు ముందు రోజుది చెప్పొచ్చా? ఏమనుకోద్దు, ఒకటి చెప్తాను మీకు. ఆ రోజు మార్నింగ్ 7:00 అలా లైవ్ పెట్టాను. ఆ లైవ్ పెట్టినప్పుడు అలా ఇంకా ఎవరు లెగలేదు, సోఫా మీద అలా కెమెరా పెట్టేశాడు. ఆ కెమెరా పెట్టినప్పుడు సోఫాలో ఎవరు పడుకున్నారు? హమీదా పడుకున్నది. ఆ పడుకుని ఎలాగ ఉంటే ఫేస్ మీద అలా పెట్టేసి అలా ఉంచాడు. అలాగే బాగుంది, చాలా అందంగా ఉంది పడుకున్నప్పుడు కూడా. పదవట్టు అనుకుంటున్నారా? అంటే లైవ్ పెడితే వచ్చింది, చూసాను అందంగా ఉంది అంతే, అంతకుమించి ఏం లేదు. అలా పెట్టి వెంటనే తీసాను అండి, అంటే ఎక్కువసేపు చూడలేదు, తీసాను వెంటనే. ఓకే సరే, అంటే బేసికలీ చెప్పింది ఏంటంటే హమీదా చాలా అందంగా ఉంది ఈ మధ్య అని చెప్పడానికి పడుతున్న కష్టాలు ఇవన్నీ. ఓకే నెక్స్ట్ ఏంటంటే నాగార్జున గారు మోస్ట్ ఇరిటేటింగ్ గై. యాక్చువల్గా ఎవరు ఓట్ల ప్రకారం అనేది చెప్తారు, అది ఎవరు అంటే నన్ అదర్ దాన్ చైతు. చైతుకి అసలు ఇంతకీ మీకు తెలిసే ఎవరు చేసేదో, చైతుకి 4 అఖిల్, అజయ్, ఆశు అండ్ మిత్ర. ఆ పేర్లు నాగార్జున గారు ఇప్పుడు చెప్తారు, చూద్దాం. సో మోస్ట్ ఇరిటేటింగ్ యాక్చువల్లీ శివ కాకుండా చైతు అవ్వాల్సిందనమాట. కొంచెం చైతు షాక్ తింటాడు. అది ఒక్కటే సరిపోదన్నట్లు నెక్స్ట్ ఫేక్. ఫేక్ ఎవరు? ఫేక్ ఓట్ల ప్రకారం వెళ్తే ఫేక్ ఇద్దరికి ఇచ్చారు కాబట్టి ఫేక్. ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి సరయు, రెండోది చైతు. ఇప్పుడు కొంచెం షాక్ తిన్నాడు. అటు మోస్ట్ ఇరిటేటింగ్ తనకే, ఫేక్ తనకే. నాగార్జున గారు అంటారు 4 రన్నర్అప్ ఈజ్ ద కెప్టెన్ అని చెప్పి. అది 4 ఫేక్ అని వచ్చిన వ్యక్తి ఇప్పుడు కెప్టెన్ చైతు. సర్ప్రైజింగ్ సార్ అంట. అయ్యో పాపం చైతు, సర్ప్రైజింగే. మా అంటే తెలియట్లేదు తనకి, అంటే ఇంకా తన అంతే. అంటే తన ఫేక్ ఎందుకు అయ్యాడు, మిత్ర ఎందుకు ఫేక్ ఇచ్చింది, ఎందుకు ఫేక్లా కనిపిస్తున్నాడు? ఎందుకంటే ఎమోషన్స్ ఎప్పుడైతే రియల్గా ఉండవో ఆ వ్యక్తి ఫేక్గా కనిపిస్తాడు. మిత్రతోటి అంత క్లోజ్గా ఉన్నట్లు, బ్రదర్గా ఉన్నట్టు, నువ్వు నా చెల్లి, సిస్టరు, చెల్లి అని అన్నీ ఆ వ్యక్తికి అక్కడ బయట ఏం చెప్పకుండా, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు బ్యాడ్ బిహేవియర్ అన్నప్పుడు కానీ, రెడ్ రోజ్ బ్లాక్ రోజ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ, నామినేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ, అప్పుడు ఎగ్జాక్ట్లీ మిత్రానే సెలెక్ట్ చేసి మిత్రాకే క్లాస్ పీకి వ్యక్తి ఫేక్ కాకపోతే ఇంకేమవుతాడు? అది సరే, ఎనీవే వెళ్ళిపోతున్నాడు ఈరోజు. పాపం కొంతకాలం పాటు ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి 3 వెళ్ళిపోవడం, ఇంత యాక్టివ్గా ఉండి ఏదో ఒకటి హడావిడి చేసి ఏదో చేసే వ్యక్తి వెళ్ళిపోవడం కొంచెం బాధాకరమే, బట్ తప్పదు. నెక్స్ట్ హర్యానా సరియు ఇష్యూ. సరియుని అడుగుతుంది నాగార్జున గారు, ఏంటి ఇష్యూ అని అడిగితే సరియు చెప్తుంది, నువ్వు నడుచుకుంటూ వస్తుంటే భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది అన్నది. తర్వాత ఏమైంది అనేది మనం చూడాలి బేసికలీ. బట్ హర్యానా చాలా, అంటే ఇది చాలా మామూలు విషయం అన్నట్లు, అసలు తనకి ఇష్యూయే ఎక్కడైంది కూడా తెలియదు అన్నట్లు చెప్తుంది నాగార్జున గారితో. అసలు ఇష్యూ ఎక్కడైంది అనేది కూడా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ అని ఉంటుంది. ఏంటి అసలు ఇష్యూ ఎక్కడ అయింది అనేది కూడా నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ, అది హర్యానా రెస్పాన్స్. ఇదంతా ఏంటి అంటే తనకు నిజంగా ఇష్యూ ఎక్కడైందో అర్థం కాలేదా? అర్థం అయ్యింది తనకు, తెలుసు. ఇదంతా ఏంటి అంటే అసలు ఇది చాలా చిన్న విషయం, దీనికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చాలా లైట్గా దీన్ని తీసిపడేయడం అనమాట ఇది. ఎందుకంటే ఆ రోజే హర్యానాకి అర్థమైంది
తను అన్న మాటలు కొంచెం ఎరగంటగా వచ్చినాయి అని, తను డెఫినెట్లీ బ్యాడ్గా ఫీల్ అయిందని, ఇలాంటివి అనకుండా ఉండాలి అని చెప్పి ఆ రోజే తనకు అర్థమైంది. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అది ఎందుకు తనకు అర్థమైందో నేను ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా. ఆ రోజు తను శివ పక్కన ఉన్నప్పుడు ఇలాగ నోటుకొచ్చింది వాగేసి అక్కడ సరియుని హర్ట్ చేసినప్పుడు సరి అక్కడి నుంచి వెళ్ళిపోయాక అప్పుడు శివతో అంటాను తను, అదే నాకు ఇప్పుడు సరియుది టెన్షన్గా ఉందిదా నాకు అని చెప్పి. దాని మీనింగ్ ఏంటి, తను వెళ్ళిపోయాక అర్థమైంది క్లియర్గా తనకి ఇప్పుడు తను హర్ట్ అయిందని చెప్పి, ఇష్యూ అయిందని చెప్పి అర్థమైంది. ఆ ఇష్యూ ఏంటో అర్థమైంది, ఎందుకంటే అంత అర్థం చేసుకోలేదు. అంత కోపంగా సరియు వెళ్ళిపోతే, అంత బాధపడుతూ వెళ్ళిపోతే దానికి ముందు నేను ఏం మాట్లాడాను, ఏ మాటలని తను ఏ విధంగా అర్థం చేసుకుని ఉంటుంది, ఎందుకు ఫీల్ అయి ఉంటుంది, ఇది ఆ మాత్రం అర్థం చేసుకోలేని, ఆ మాత్రం ఇష్యూ ఎక్కడిందో తెలియని మూర్ఖురాలైతే కానే కాదు. అది నాకు తెలుసు, తెలుసు కాబట్టి దాన్ని తగ్గించడం కోసమే లోపలికి వెళ్ళి వెంటనే నీకు నాకు చనువు ఉంది కాబట్టి మామూలుగా అన్నాను, నేను ప్రేమతో అన్నాను, ప్రేమతో మనుషుల్ని నువ్వు లావుగా ఉన్నావు అని అంటారా, ప్రేమతో నువ్వు వస్తుంటే భూకంపం వచ్చింది అంటారా, నువ్వు వస్తుంటే నాకు భయం వేస్తుంది భూకంపం వచ్చినట్టుంది అంటే నిన్ను చూస్తే నాకు కూడా భయం వేస్తుంది అంటే నేను కరెంటు తీగలా ఉన్నాను అని అన్నది. దాని మీనింగ్ ఏంటి, నేను సన్నగా ఉన్నాను నన్ను చూసి భయపడక్కర్లేదు, నువ్వు ఇంత లావుగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను చూసి భయపడాలి అనే మీనింగే కదా. ఎక్కడన్నా అసలు దీని ఇందులో ఎక్కడన్నా అసలు పాసిబిలిటీ ఉందా మిస్అండర్స్టాండింగ్ కానీ ఇంక దేనికన్నా. మొన్న యాక్చువల్లీ నేను రివ్యూ చేసినప్పుడు హర్యానా ఫ్యాన్స్ లేని చోట ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, అక్కడదంతా మిస్అండర్స్టాండింగ్, సరియు కావాలని చేస్తుంది, సరియు ఓట్ల కోసం చేస్తుంది, సరియు సానుభూతి కోసం చేస్తుంది, నాటకాలు ఇవన్నీ అసలు కంటికి కనిపిస్తున్నది కూడా మీరు ఇలా ఇంటర్ప్రెట్ చేస్తుందంటే మిమ్మల్ని ఏమనుకోవాలి, మీకు ఫ్యానిజంలో కళ్ళు బ్రెయిన్ అన్నీ మూసుకుపోయినాయి. సింపుల్, అక్కడ స్ట్రైట్గా వితౌట్ ఎనీ డౌట్ డైరెక్ట్లీ మనిషిని అవహేళన చేయడం, మనిషి బాడీని అవహేళన చేయడం, మనిషిని ఇంక అసలు అవతల వ్యక్తి ఫీలింగ్స్తో సంబంధం లేదు, నోటికొచ్చిన మాట అనేయడం. ఏదైనా ఉంటే నాకు వెనకాల ఫ్యాన్ బేస్ ఉంది, నేను ఏం చేసినా అది బోల్డ్, ఏం చేసినా అది బ్యూటిఫుల్. అది సో నాగార్జున గారు ఏముంటుందో చూద్దాం ఈరోజు. నాగార్జున గారు వెంటనే ఇలా అదే అని అంటే వీడియో ప్లీజ్ అంటారు, వీడియో ప్లే చేస్తారు, వీడియోలో ఎగ్జాక్ట్లీ ఏదైతే ఈ భూకంపం స్టేట్మెంట్ ఉందో అది అదే ఉంది. చూద్దాం ఇంకా ఎంత వీడియో ప్లే చేస్తారో, ఆ పంప్కిన్ అండం ఇవన్నీ కూడా ప్లే చేస్తే బాగుంటుంది. అదంతా అయిపోయి నాగార్జున గారు అడిగారు సరియు బాధలో అర్థం ఉందా అని, డైరెక్ట్లీ అదే అని అడిగారు. డెఫినెట్లీ అదే అన్న ఫేస్లో అయితే రంగులు మారడం, గిల్టీ ఫీలింగ్గా కనిపిస్తున్నాయి. చూద్దాం నైట్ ఎపిసోడ్లో ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందా, లేకపోతే తప్పు ఒప్పుకుంటుందా, నాగార్జున గారు ఎంత సీరియస్ అవుతుంది దీని మీద, బాడీ షేమింగ్ గురించి ఏమంటారు అసలు అని చూద్దాం. డెఫినెట్లీ నాకు తెలిసి బాడీ షేమింగ్ గురించి నాగార్జున గారు క్లియర్గా వార్నింగ్ ఇవ్వాలి, ఇస్తుందని అనుకుంటున్నాను నేను. ఐ హోప్ అలా ఇస్తే మొత్తం అందరికీ కూడా, మొత్తం హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒకసారి ఇలా వార్నింగ్ ఇస్తే ఇంకొకసారి ఒకరు ఎవరు రిపీట్ చేయరు. ఓకే, అదే అండి ప్రస్తుతానికి ప్రోమో 1. ప్రోమో 2 నాకు తెలిసి మోస్ట్లీ ఎంటర్టైనింగ్గా ఉండొచ్చు, సో అవసరం పడితే దానికి రివ్యూ చేస్తాను, లేకపోతే లైవ్ తీసుకుందాం. డైరెక్ట్లీ ఎపిసోడ్ అయిపోయాక లైవ్ రివ్యూలో కలుసుకుందాం. ఈరోజు నైట్ ఎపిసోడ్ అయిపోయాక నేను మేబీ ఒక 30 మినిట్స్ 45 మినిట్స్లో లైవ్ వచ్చి లైవ్లో రివ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ క్యాచ్ యూ టునైట్, బై.